కృష్ణాంజనేని గారు, నాగరాజు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. పిఎస్సి చైర్మన్ రావడానికి దానికి కావాల్సిన 18 ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా సంఖ్యాబలం ఉండాలి, కానీ ఆ సంఖ్యాబలం లేకుండా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నామినేషన్ దాఖలు చేయించారు. అంటే రాదు అని తెలిసి కూడా వేయించడాని వెనకాల ఆంతర్యం ఏంటి? అంటే దేనికి ఉద్దేశించి మీరు నామినేషన్ వేయించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని? డెమోక్రటికల్ సెటప్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బలం, బలంతో మనకు పని లేదు. ఇప్పుడు గత 60 సంవత్సరాల నుంచి మీరు చూసుకుంటా వస్తే ఈ పిఎస్సి చైర్మన్ అనేది మన అపోజిషన్ పార్టీకి ఇచ్చేదానికి ఒక అనువాయితీగా ఆ రోజు నుంచి వస్తాం. ఆ అనువాయితీ ప్రకారం ప్రభుత్వం ఖచ్చితంగా ఇది అపోజిషన్ పార్టీకే ఇస్తుందని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ తో మనం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఒక పిఎస్సి చైర్మన్ అనేది మీరు చూడొచ్చును, గత చరిత్ర తీసుకున్నారంటే ఎథికల్ పాలిటిక్స్ లో అది ఎథిక్స్ ఫాలో చేసే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అపోజిషన్ పార్టీకి ఇవ్వడం అనేది సాంప్రదాయము. అది ఒక డెమోక్రటికల్ సెటప్ లో కూడా ఒక మంచి ఒక అవలంబిక. దాన్ని మేము చేయము, మేము బుల్డోజ్ చేసుకొని పోతాము, మాకు ఈ రోజు సపోర్ట్ ఉంది, మాకు మ్యాండేట్ ఇచ్చారనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ ఒక డెమోక్రటికల్ సెటప్ లో మేము చేయాల్సిన పని మేము చేసినాము. మేము నామినేషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది. ప్రభుత్వం డెమోక్రసీ మీద వాళ్ళకి గౌరవం ఉంటే, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మీద వాళ్ళకి నమ్మకం ఉంటే, ఈ పిఎస్సి చైర్మన్ అంటే ఈ గవర్నమెంట్ ఏదైతే తీసుకుంటా ఉందో దాని మీద సమీక్ష చేసి ఏదన్నా ఉంటే దాన్ని సజెస్ట్ చేసే ఒక బాడీ. ఆ బాడీ మీద వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడు మానవ తప్పిదాలనే అన్ని చోట్ల జరిగిపోతాయి. ఇప్పుడు జరుగుతా ఉండే దీంతో ఈ డిసిషన్ పాలసీ మేకింగ్ లో కానీ లేకపోతే ఇంకొకటి లో కానీ పొరపాట్లు అనేది జరగడం సర్వసాధారణం. ఈ పిఎస్సి చైర్మన్ అనేది అపోజిషన్ పార్టీకి ఉంటే ఖచ్చితంగా ఆ లోపాలు ఏమున్నాయి ఎత్తి చూపిస్తే దాన్ని గవర్నమెంట్ దాన్ని సక్రమంగా కరెక్ట్ చేసుకుని ముందుకు పోవడానికి ఆస్కారం. చేయము, మాకు ఈ రోజు సంఖ్యాబలం ఉంది, మాకు సంఖ్యాబలం ఉంది అంటే ఇప్పుడు మాకు సంఖ్యాబలం ఉంది గత 60 సంవత్సరాల చరిత్రలో ప్రతిపక్షానికి పిఎస్సి చైర్మన్ పదవి అనేది ఇస్తూ వచ్చారు. అది సాంప్రదాయం, అది ఆనవాయితీ, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే. ఎందుకంటే అధికార పార్టీలో అధికార పార్టీ వాళ్ళే తీసుకుంటే ఇది పబ్లిక్ అకౌంట్స్ సంబంధించింది కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ప్రతిపక్షం చేతిలో ఉంటే అది ప్రజలకు మంచి జరుగుతుంది అనేది ఇంకొక వాదన. కానీ ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఏపీలో లేదు, అసలు ప్రతిపక్షమే లేదు. ప్రజలు ప్రతిపక్ష హోదాని వైఎస్ఆర్సీపీకి ఇవ్వలేదు. అలాంటప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము ఎందుకు గుర్తించాలి? ఆ గుర్తింపు కూడా మీకు ఇవ్వలేదు కదా. మరి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష హోదా మీకు ఉంది అని చెప్పేసి ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు పిఎస్సి చైర్మన్ పదవి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా. మేడం, ప్రతిపక్ష హోదా అని చెప్పేసి ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక అసెంబ్లీలో రెండు పక్షాలు ఉంటాయి, ఒకటి వచ్చి పాలక పక్షం, ఒకటి వచ్చి ప్రతిపక్షం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సంఖ్యాబలం, సంఖ్యాబలంతో మనకు పని లేకుండా గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉండి ప్రజలకు మంచి చేయాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది గుర్తించేది. ఈ రోజు ప్రతిపక్షం ఎందుకు గుర్తించలేదు పాలక పక్షం అంటే, ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికు ఉంటే ఇప్పుడు పాలక పక్షం ఎంతసేపు మీరు మైక్ ఇస్తారో దాంతో 75% 80% మళ్ళా ప్రతిపక్ష నాయకుడికి మీరు మైక్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు చేసిన తప్పుడు హామీలంతా ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి వాళ్ళకి భయపడి ఈ రోజు మీరు ప్రతిపక్ష హోదా అనేది కూడా అక్కడ ఇవ్వలేదు. సంఖ్యాబలంగా మీకు అవసరం లేకుంటే కూడా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ తో ప్రశ్నించేదానికి ఏదో ఒక పార్టీ ఉండాలి. ఇప్పుడు ఉన్నది 4 పార్టీలో 3 పార్టీలు మీరు కుటుంబంలో ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాల్సింది. దాన్ని ఇవ్వలేదు. ఈ రోజు పిఎస్సి చైర్మన్ అనేది మీరు చరిత్ర చూస్తున్నారంటే ఖచ్చితంగా అది ప్రతిపక్షానికే పోవాల్సింది. దాంతో కూడా మేము బాలక పక్షకి వేసుకుంటామంటే దట్ ఈస్ లెఫ్ట్ టు ది గవర్నమెంట్. కానీ ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు, ప్రజలు ఖచ్చితంగా దీని మీద తగిన టైంలో తగిన డిసిషన్ తీసుకుంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మాకు మేము చేయాల్సింది మేము రిప్రజెంట్ చేయాలని చెప్పి మేము ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న మాకు ఖచ్చితంగా ఈ పిఎస్సి ఇవ్వాలని చెప్పి మేము పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. గవర్నమెంట్ చిత్తశుద్ధిగా ఉంటే వాళ్ళకి ఎవరైతే ఓటేసి వాళ్ళకైతే మ్యాండేట్ ఇచ్చినారో వాళ్ళకి న్యాయం చేకూరాలి అనుకుంటే, వాళ్ళ డెమోక్రసీ మీద వాళ్ళకి గౌరవం ఉంటే ఖచ్చితంగా ఈ పిఎస్సి చైర్మన్ అనేది మా ఎక్స్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవ్వాలని చెప్తున్నాం. పార్టీ పరంగా కూడా కోరుతా ఉన్నాము, ప్రజలు కూడా ఇదే కోరుతా ఉన్నారు. ఓకే, నాగరాజ్ గారు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. అంగంరావు గారు సంఖ్యాబలం లేకపోయినా, నమస్కారం అండి, సంఖ్యాబలం లేకపోయినా పిఎస్సి చైర్మన్ పదవి ఇస్తారా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు 11 మంది ఎమ్మెల్యేలు వారికి ఉన్నప్పటికీ కూడా కావాల్సింది మండలిలో అదేవిధంగా అసెంబ్లీలో రెండిట్లో కలిపి 20 మంది సంఖ్యాబలం ఉండాల్సిన పరిస్థితుల్లో 11 మంది ఉన్న కారణంగా ఇది ఎంతవరకు వ్యాలిడ్ క్వశ్చన్ అంటారు? మాకు పిఎస్సి ఇవ్వాల్సిందే, ప్రతిపక్షంలో
సీట్ల సంఖ్యాబలం ఉన్నా లేకపోయినా మేము ఒక్కరమే ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా మేము ఒక్కరమే ఇక్కడ ఉన్నాం. మిగిలిన మూడు పార్టీలు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవన్నీ కూడా కూటమిలో ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ గా ఉన్నది మా ఒక్క పార్టీ కాబట్టి కంపల్సరీ అది మాకే రావాలి, మేమే ప్రతిపక్షం అని అంటున్నారు. దీంట్లో ఎంతవరకు వ్యాలిడ్ పాయింట్ ఉందంటారు అంకంరావు గారు? ముందుగా మీకు బీఆర్కే యాజమాన్యానికి పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, విల్సన్ గారికి, నాగరాజు గారికి, అలాగే మిత్రుడి పేరు నాకు లేదు, ఆయన అందరు కూడా శుభోదయం అండి. ఇంకో నాగార్జున కాసగడ్డ నాగార్జున గారికి అందరు కూడా ముందుగా శుభోదయం. మీరు ఎత్తిన అంశం ఈరోజు ఒక ప్రజాస్వామ్య యుద్ధంగా శాసనసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, సిద్ధాంత పరంగా ఒక విలువలతో కూడిన రాజకీయాలు నడిచిన రోజుల్లో సంగతి మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి అయితే లేదు. నిస్సందేహంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా సహజంగానే ఎంతమంది సంఖ్యాబలం అనేది తీసి పక్కన పెడితే ప్రతిపక్షం విపక్షంగానే మనం పరిగణించాలి. కానీ గత ఒక 60 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటివి జరుగుతున్న మాట వాస్తవం. ఇప్పుడు ఇది మూడో పర్యాయం, ఈ కూటమి ఏర్పడిన తర్వాత మూడో పర్యాయం జరుగుతున్నటువంటి శాసనసభ పనితీరు గన మనం గమనించినట్టయితే ప్రతిపక్షం దాన్ని బాధ్యతాయుతంగా తీసుకోలేదనేది కూడా వాస్తవం. దాన్ని ఇప్పుడు అధికార పక్షం ఈ రోజు సంఖ్యాబలం లేదన్న ఉద్దేశంతో వాళ్ళకి తిరస్కరించడం కూడా ప్రజాస్వామ్యంగా చూసుకుంటా ఉంటే అంత సబబనైతే నేనైతే భావించట్లేదు. కారణం ఏంటంటే పద్దులు రాసుకునేది మీరు, లెక్కలు చెప్పేది మీరు అయినప్పుడు ఇక వేరే వాళ్ళు ఎందుకు, దానికి ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు కదా, అది ఆనవాయితీ ప్రకారం ప్రతిపక్షానికి ఇచ్చుకుంటా వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ అభ్యర్థిని బట్టి కూడా ఒక వీళ్ళు ఏమన్నా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేమనే అనుమానం కూడా వస్తా ఉంది. వీళ్ళు పెట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి సరైన అభ్యర్థి కాదేమో అనే అభిప్రాయం కూడా ఒకటి వ్యక్తమవుతా ఉంది. అందువల్లే వీళ్ళు తిరస్కరించారనే భావన కూడా ఈ రోజు బలంగా సరైన అభ్యర్థి అని చెప్తారు. మీరు కూర్చొని మీరు చెప్పేస్తారు, అభ్యర్థి 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన, ఆయన మినిస్టర్ గా 3 పర్యాలు చేశారు, ఆయన సరైన అభ్యర్థి కాదని చెప్పి మీరు జడ్జ్ చేసేస్తారు. అది పార్టీకి సంబంధించిన విషయం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి అంటే పార్టీని ప్రజెంట్ చేస్తారు, 6 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మినిస్టర్ చేసి ఆయన సరైన వ్యక్తి కాదని ఎట్లా చెప్తారు మీరు? ఏం జరిగిందని చెప్పి సరైన వ్యక్తి కాదు సార్ మీరు. ఇప్పుడు నాగరాజు గారు గెలవడానికి వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి తేడాలు ఉంటాయి. డెమోక్రసీలో 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారంటే అట్లా ఇట్లా వ్యక్తి కట్ట 30 సంవత్సరాలు ఎవరు కూడా పట్టం కట్టరు సార్. ఒక 5 సంవత్సరాలు చూస్తారు వాళ్ళు కరెక్ట్ గా లేదనుకుంటే తీసుకురేస్తారు. ప్రజల్లో చేతిలో నాయడం డెమోక్రసీలో ఓటింగ్. ఆ ఓటింగ్ లో ఒక మనిషి, ఇప్పుడు నేను కూడా ఏదైనా ప్రజా జీవితంలో వచ్చినానుకుంటే నేను చేసిన పని కరెక్ట్ అనుకుంటే ప్రజలు ఆమోదిస్తారు, లేకపోతే తీసుకురేస్తాను నన్ను. అంతేగాని 6 సార్లు ఎమ్మెల్యే చేసిన అభ్యర్థి సరైన అభ్యర్థి కాదని మీరు మాట్లాడడం కరెక్ట్. ఓకే నాగార్జున గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. అవును సార్, ప్రజల అభిప్రాయం అంటారా మీరు సరైన అభ్యర్థి కాదని? మీరు ఎట్లా ఇప్పుడు సరైన అభ్యర్థి కాదని మీరు ఎట్లా చెప్తారు చెప్పండి? ప్రజల అభిప్రాయం కూడా అది, ప్రజల అభిప్రాయం, ప్రజలు మీకు చెప్పారా సార్? మీకు విజయవాడ చెప్పిన ప్రజల అభిప్రాయం మీరు చెప్పి దాని ప్రజల మీద ఎందుకు సార్ చూస్తారు మీరు? ప్రజల అభిప్రాయం కూడా చెప్తున్నాను. నాగరాజు గారు, మీ విశ్లేషణ మీరు చెప్పండి కానీ సరైన అభ్యర్థి కాదా అని మీరు స్టూడియోలో కూర్చొని మీరు గెట్ చేయడం కరెక్ట్ కాదు సార్. ఓకే నాగరాజు గారు, విశ్లేషణ మాత్రం ఉండాలి కానీ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఏమైంది చేసేది కరెక్ట్ కాదు కదా సార్? అంకంరావు గారు, అప్పు మాకు ఉంది. అంకంరావు గారు, అవును సార్, మీ గురించి అవును మీ అభిప్రాయం మీరు చెప్పచ్చు కానీ సరైన అభ్యర్థి కాదని మీరు ఎంత చెప్పారు? ప్రజల అభిప్రాయం చూస్తాం. ఇప్పుడు ఎవరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎవరు ప్రజా కంటకులుగా ఉన్నారో, ఎవరు ప్రజా సేవకులుగా ఉన్నారో అనేది విశ్లేషణ చేయడానికి మేము ఉన్నాం. అందుకే ప్రజాసేవ చేయకుండానే 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళు, 3 సార్లు ఇప్పుడు గెలుపుకి. అందుకే చెప్పాను గెలవటానికి వ్యక్తిత్వానికి చాలా తేడా ఉంది నాగరాజు గారు. మీరు ఇప్పుడు మీరు నేను లేకుండా ఉండేది వాళ్ళు చేస్తారంటే వాళ్ళు. ఓకే ఓకే నాగార్జున గారు, ఒక్క నిమిషం అండి నాగరాజు గారు, నాగరాజు గారు ఒక్క నిమిషం అండి, దయచేసి నాగరాజు గారు ఒక్క నిమిషం ఉండండి. నాగరాజు గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి నాగరాజు. అంకంరావు గారు సరైన అభ్యర్థి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సరైన అభ్యర్థి కాదు అంటున్నారు.
ఎందుకు అనే దానికి మీరు క్లారిటీ ఇవ్వాలి. ఇంకొక విషయం, సరైన అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాకపోతే సరైన అభ్యర్థి అని వైఎస్ఆర్సీపీలో మీరు ఎవరు అనుకుంటున్నారు? ఇంకొక విషయం ఏంటంటే మీరు వ్యక్తిగత విషయాలని పరిగణలోకి తీసుకుంటారా అంటున్నారు. ఇక్కడ పిఎస్సి పదవికి వ్యక్తిగత విషయాలు అనేది ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారన్నది కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ సంఖ్యాబలం చూడాలి లేదా ప్రతిపక్షం చూడాలి, కానీ వ్యక్తిగత అంశాలు అనేవి ఇక్కడ ప్రస్తావనకి రావు. చెప్పండి నిస్సందేహంగా వస్తుంది, అందుట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే అది సామాన్యమైన పదవి కాదు, దానికి ఒక బాధ్యత ఉండాలి, ఒక గౌరవం ఉండాలి. ఆ గౌరవం తగ్గ వ్యక్తులు ఉన్నప్పుడే దానికి అర్హత ఉంటుంది అని చెప్పి ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా దీంట్లో మోమాటమే ఉంది. ఓకే, సరైన అభిప్రాయం కూడా. ఓకే అంకం ప్రగర్.